చెప్పండి మీ యొక్క ఈ ఊపిరితిత్తుల సమస్య కానివ్వండి, మీ ఆయాసం హిస్టరీ గాని, మీరు పడ్డ బాధలు కానివ్వండి, ఈ పొగ దాటం గురించి కానివ్వండి, మీ బాధలు చెప్తూ మీరు ఎంత మంచిగా అయినరో చెప్తూ, మీలాగా సిగరెట్ తాగే వాళ్ళు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు. సో డాక్టర్లుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం, పొగకు మించిన అలవాటు ఇంకేది లేదు, అంత డేంజరస్ అలవాటు. అయితే అది చాలా చెడ్డ అలవాటు, దాన్ని మానమని చెప్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మా యొక్క కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ మీ ఆరోగ్యం మీద ఎట్లా పనిచేసింది అనేది శ్వాస హాస్పిటల్లో మీరు ప్రజలతో మీ అనుభవాలు పంచుకోవాలి. ఓకే సార్, నేను సాయశక్తిలో సంపాదించి మనసు సంపాదించుకున్నా సార్ 4,000 కోట్లు. నా పైసలు నేను తినలేకపోతున్నా సార్. కొంచెం బిర్యానీ తింటే ఆయాసం, బిర్యానీ తిన్నాక చాయ్ తాగినాక ఒక సిగరెట్ తాగాలనిపిస్తుంది, ఆ సిగరెట్ తర్వాత ఇంకా ఆయాసము తట్టుకోలేకపోతున్నా. డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ చెప్పి 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 ఆయనకు తీసుకొచ్చిందో నాకు తీసుకొచ్చిందో కానీ మొత్తం మీద డిసైడ్ చేసిన నాకు ఈ డాక్టర్ సార్ సిగరెట్ బంద్ చేస్తే 15 ఏళ్ళు రాసిస్తానన్నారు సార్, లైఫ్ స్పాన్ పెరుగుతుందని. ఆ ఒక్క షరతు మీద బంద్ చేసిన సార్, 40 ఏళ్ళు తాగిన సిగరెట్లు కంటిన్యూగా, 40 ఇయర్స్ గోల్డ్ ఫ్లాగ్ అల్ట్రా లైట్స్. We will be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.